ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్ కేథడ్రల్ చర్చ్ బిషప్ రెవరెండ్ సాల్మన్ రాజ్ పై హత్యాయత్నం జరిగింది. సాల్మన్ రాజ్ కొత్త కాలపు పండుగ ఆరాధన కోసం చర్చ్కు వచ్చిన సమయంలో చర్చ్ అభివృద్ది కమిటీ ఎన్నికల విషయంలో అవకతవకలు జరిగాయంటూ కొందరు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఆ సమయంలో కొందరు బిషప్ పై దాడికి యత్నం చేశారు. గమనించిన అక్కడున్న వారు దాడి నుంచి బిషప్ ను రక్షించారు. అకారణంగా తనపై దాడి యత్నం చేశారని సాల్మన్ రాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారి వల్ల చర్చ్ ప్రతిష్టకు భంగం కలుగుతుందని పేర్కొన్నారు. తనపై రామచందర్, ప్రభాకర్, సుజిత్, సుమిత్, నోబుల్ సన్ అనే వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సల్మాన్ రాజ్ పేర్కొన్నారు. ఈ రోజున దాదాపుగా 1 గంట ప్రాంతం 12 అయిపోయి బయటకు వస్తున్న సమయంలో నాపై హత్య ప్రయత్నం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కత్తి వీడియోస్ అన్ని కూడా మీకు షేర్ చేయబడతాయి. ఆ కత్తి కూడా దొరికింది, పోలీసు వాళ్లకు అప్పగించడం జరిగింది. మరి బిషప్ గారిని చంపడానికి ఎందుకు ఉద్దేశము అనో నాకైతే అర్థం కాలేదు. దీని వెనుక ఉన్న ఒక 3 సంవత్సరాలు, గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక భయంకరమైన కుట్ర ఇది.